పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి ఈ యొక్క స్త్రీని యేసు ప్రభువులు వారు స్వస్థపరిచారు. పన్నెండు సంవత్సరములకే చనిపోయినటువంటి యాయిరు కుమార్తెను కూడా యేసు ప్రభువులు వారు బ్రతికించారు. అయితే వీరి ఇద్దరి జీవితములను మనము చూచినప్పుడు మూడు విభిన్నమైనటువంటి విషయములను మనము గమనించగలం. ఈ దినమందు ఆ మూడు విభిన్నమైనటువంటి విషయములను తెలుసుకుంటూ ఆ మూడు విభిన్నమైనటువంటి విషయముల నుండి మనము ఏమి ఆత్మీయముగా నేర్చుకోగలమో ధ్యానించనై ఉన్నాం. మొదటగా మనము చూసినట్లయితే పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి ఆ యొక్క స్త్రీ యేసు ప్రభు దగ్గరికి రహస్యముగా వచ్చింది. ఎలా వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి రహస్యముగా వచ్చింది. అయితే పన్నెండు సంవత్సరములకే చావ సిద్ధమై ఉన్నటువంటి ఆ యొక్క కుమార్తె తండ్రి అయినటువంటి యాయిరు యేసు ప్రభు దగ్గరికి బహిరంగముగా వచ్చాడు. చావ సిద్ధమై ఉన్నటువంటి నా కుమార్తెను నీవు వచ్చి ముట్టాలని ఆయన బహిరంగంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. దీని నుండి మనము ఏమి ఆత్మీయముగా నేర్చుకోగలము అని చూసినట్లయితే, రహస్యముగా యేసు ప్రభు దగ్గరికి ఆ స్త్రీ వచ్చింది. అయితే యేసు ప్రభువుల వారు బహిరంగముగా ఆమెతో సాక్ష్యము చెప్పించారు. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 8:47 చదువుదాం. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెనో. రహస్యముగా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అది ఎవరికీ కూడా తెలియకుండా ఉండాలనే ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. రహస్యముగా ఆయన వస్త్రపు చెంగును ముట్టి వెళ్ళిపోదామనుకునింది. మన ఆత్మీయ జీవితంలో మనము నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, నీ జీవితములో రహస్యమైనటువంటి ప్రార్థనను నీవు కలిగి ఉంటే దేవుడు నిన్ను బహిరంగముగా వాడుకుంటాడు. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితాలలో సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రభువా నన్ను గొప్పగా దీవించు, నాయన ఆశీర్వదించు, సమాజము చూడాలి, నీవు నా పక్షంగా ఉన్నావని, నా జీవితంలో నీవు కార్యములు చేశావని, నీవు నిజమైనటువంటి దేవుడని సమాజము తెలుసుకొనున్నట్లుగా నా జీవితంలో ఒక గొప్ప కార్యమును చేయమని ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎవరి జీవితంలో యేసు ప్రభువులు వారు బహిరంగముగా సాక్ష్యమును చెప్పమని అవకాశాన్ని ఇచ్చారంటే, ఏ స్త్రీ అయితే రహస్యముగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందో ఆ స్త్రీని. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. తప్పకుండా ప్రజలందరిలో దేవుడు నిన్ను హెచ్చించాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రజల మధ్యలో దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యములను చేసి, ఆశ్చర్య కార్యములను చేసి తన నామమును మహిమపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే మన జీవితంలో రహస్య ప్రార్థనను కలిగి ఉన్నామా లేదా అని ప్రశ్నించుకోవాలి. చాలాసార్లు వ్యక్తిగతముగా మనము ఒంటరిగా దేవునితో సమయాన్ని గడపడానికి ఇష్టపడం, కానీ ప్రజలందరి మధ్యలో దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు అని సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడతాం. లేకపోతే ప్రజలు అలా గుర్తించాలని మనం కోరుకుంటూ ఉంటాం. కనుక మన జీవితంలో రహస్యమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అందరిలో ప్రార్థన చేయడం మంచిదే. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయడం మంచిదే. ఉపవాస కూడికలో ప్రార్థన చేయడం మంచిదే. అయితే యేసునందు విశ్వాసముంచినటువంటి నీ జీవితంలో
నీవు అనుదినము వ్యక్తిగతముగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6:5-6 యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, మీరు ప్రార్థన చేయినప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయండి. రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలమిస్తాడు. రహస్యముగా ప్రార్థన చేయడం అంటే మనం వ్యక్తిగతముగా ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో సమయాన్ని గడిపేటువంటి అనుభవమును కలిగి ఉండాలి. గమనించండి, రహస్యముగా యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ స్త్రీ జీవితంలో ఏమో యేసు ప్రభువులు వారు బహిరంగముగా ఆమెతో సాక్ష్యాన్ని చెప్పించారు. అయితే యాయిరు జీవితంలో నుండి మనము ఏమి నేర్చుకుంటామంటే, ఆయన బహిరంగముగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, అయితే ఆయన జీవితంలో యేసు ప్రభువులు వారు ఏమి నేర్పిస్తూ ఉన్నారంటే రహస్య ప్రార్థనను నేర్పిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏం నేర్పిస్తున్నారు? రహస్యముగా ప్రార్థన చేయడం యాయిరుకు నేర్పిస్తూ ఉన్నారు. చూడండి, లూకా సువార్త 8:51 చదువుదాం. ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. ఆ కుమార్తె ఎక్కడైతే చనిపోయి ఉందో ఆ గదిలోనికి యేసు ప్రభువుల వారు అందరినీ అనుమతించలేదు. పేతురుని, యాకోబును, యోహానును, ఆ ముగ్గురు శిష్యులను, ఇంకా ఆ యొక్క యాయిరును, ఆయన భార్యను తప్ప మరి ఎవరిని కూడా యేసు ప్రభువుల వారు అనుమతించలేదు. ఇక్కడ యాయిరుకు యేసు ప్రభువుల వారు రహస్యముగా ప్రార్థన చేసేటువంటి దానిని నేర్పిస్తూ ఉన్నారు. ఆయన బహిరంగముగానే వచ్చాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయితే రహస్యముగా కూడా తండ్రితో సహవాసమును కలిగి ఉండాలా అన్నటువంటి పాఠమును ఇక్కడ యాయిరుకు యేసు ప్రభువుల వారు నేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ మనము నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, బహిరంగముగా క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నటువంటి నీ జీవితంలో తప్పకుండా రహస్య ప్రార్థన ఉండాలి. ఏముండాలి? రహస్య ప్రార్థన ఉండాలి. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటే సరిపోదు. క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్నటువంటి నీ జీవితంలో, యేసు ప్రభు బిడ్డను అని చెప్పుకుంటున్నటువంటి నీ జీవితంలో రహస్య ప్రార్థనా జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. కనుక మన ఆత్మీయ జీవితంలో మొదటిగా మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏమిటంటే, ఆమె జీవితంలో రహస్య ప్రార్థన ఉంది కాబట్టి బహిరంగముగా దేవుడు సమాజములో ఆమె సాక్ష్యాన్ని చెప్పి తన నామమును మహిమపరుచుకున్నారు. యాయిరు బహిరంగముగా వచ్చాడు, కానీ ఆయన జీవితంలో ఆ గదిలో, తలుపు వేయబడినటువంటి గదిలో తండ్రితో సహవాసమును కలిగి ఉండేటువంటి ఆ పాఠమును యేసు ప్రభువులు వారు నేర్పిస్తూ ఉన్నారు. వీరిద్దరిలో కూడా ఉన్నటువంటి రెండవ విభిన్నమైనటువంటి విషయము ఏమిటి అంటే, ఆ స్త్రీ యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టాలని వచ్చింది, అయితే యాయిరు యేసు ప్రభువే తన ఇంటికి వెళ్ళి ఆయనే తన చేతులు తన కుమార్తె మీద ఉంచాలని ఇష్టపడ్డాడు. గమనించండి, ఇద్దరి జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఆ స్త్రీ రోగమును యేసు ప్రభువుల వారు బాగు చేశారు. చనిపోయినటువంటి యాయిరు కుమార్తెను యేసు ప్రభువుల వారు బ్రతికించారు. అయితే వీరిద్దరి జీవితంలో మనం చూస్తూ ఉన్నాము, ఇద్దరు కూడా విభిన్నమైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్నారు. ఆ స్త్రీ విశ్వాసం ఏంటంటే, నేను యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే ఆ జీవితంలో ఉన్నటువంటి రోగము స్వస్థపరచబడుతుంది. అయితే యాయిరు విశ్వాసం ఏంటంటే, యేసు ప్రభువులు వారు తన చేతులతో నా కుమార్తెను ముట్టుకోగలిగితే నా కుమార్తె స్వస్థపరచబడుతుంది.
ఇక్కడ మనం ఏం నేర్చుకుంటూ ఉన్నామంటే, యేసు ప్రభువు నిన్ను ముట్టుకున్నా, నీవు యేసు ప్రభువుని ముట్టుకున్నా, ఆయన ప్రభావము శక్తి కలిగినటువంటిది. హల్లెలూయా. ఆయన ప్రభావము తప్పకుండా నీ మీద ప్రభావితము చేయడానికి శక్తి కలిగినటువంటిది. ఆయన మహాప్రభావము కలిగినటువంటి దేవుడని 145వ కీర్తనలో కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగానున్నదని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆయన ఎంత ప్రభావము కలిగినటువంటి దేవుడంటే, చనిపోయినటువంటి శవమును ముట్టుకుంటే ఏ మానవుడైతే అపవిత్రపరచబడతాడని ధర్మశాస్త్రము చెబుతూ ఉందో, అలాంటి సిద్ధాంతమును సహితము అధిగమించి చనిపోయినటువంటి శవము వలన అపవిత్రపరచబడుట కాదు, గాని అపవిత్రపరచబడినటువంటి ఆ శవమును సహితము ఆయన పవిత్రపరిచి తిరిగి బ్రతికించగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ధర్మశాస్త్ర ప్రకారము రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి స్త్రీ ఏ వ్యక్తిని అయితే ముట్టుకుంటుందో, లేకపోతే ఏ వ్యక్తి అయితే ఆ స్త్రీని ముట్టుకుంటాడో, వారు అపవిత్రపరచబడతారని చెప్పినప్పటికీ యేసు ప్రభువులు వారు ఆయన యొక్క ప్రభావము ఎంత గొప్పదంటే, ఎంత అధికమైనటువంటిదంటే, ఆ స్త్రీని సహితము ఆయన పరిశుద్ధపరిచి ఆ వ్యాధిని ఆ రోగమును సహితము ఆయన స్వస్థపరచగలిగారు. హల్లెలూయా. ధర్మశాస్త్ర ప్రకారము కుష్ఠరోగిని ముట్టుకుంటే కూడా ఆ వ్యక్తి అపవిత్రపరచబడతాడు. లేకపోతే ఒక కుష్ఠరోగి ఒక మానవుణ్ణి ముట్టుకుంటే ఆ వ్యక్తి కూడా అపవిత్రపరచబడతాడని చెబుతూ ఉంటే, యేసు ప్రభువుల వారు ఒక కుష్ఠరోగిని ముట్టుకున్నారు, అయితే యేసు ప్రభువుల వారు అపవిత్రపరచబడలేదు, కానీ ఆ కుష్ఠరోగము నుండి ఆ వ్యక్తిని శుద్ధి చేశారు. హల్లెలూయా. ఆయన అంత ప్రభావము కలిగినటువంటి దేవుడు. ఆ వస్త్రములకు ఈ యొక్క దేవుని పరిశుద్ధ వాక్యము సాదృశ్యమై ఉంది. ఒకవేళ నీ జీవితంలో నేను యేసు ప్రభుని ఎలా ముట్టుకోగలను, ఎలా ఆయన ప్రభావమును నా జీవితంలో పొందుకోగలను అన్నటువంటి ప్రశ్నను కలిగి ఉంటే, నేడు నీవు ఏమి చేయాలంటే, ఆయన వస్త్రములకు సాదృశ్యమైనటువంటి ఈ దేవుని వాక్యాన్ని నీవు ముట్టుకోవాలి. ఎవరైతే ఈ పరిశుద్ధ వాక్యాన్ని ముట్టుకుంటారో, లేకపోతే ఈ పరిశుద్ధ వాక్యము ఎవరినైతే ముట్టుకుంటుందో, వారి జీవితాలు తప్పకుండా ప్రభావితము చేయబడతాయి. హల్లెలూయా. డౌట్ లేదు, తప్పకుండా ప్రభావితము చేయబడతాయి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, 29వ కీర్తన 4వ వచనములో, యెహోవా స్వరము బలము కలిగినటువంటిది, అది ప్రభావము కలిగినటువంటిది. ఆయన వస్త్రములు ఎలా అయితే ప్రభావము కలిగినటువంటివో, అలానే ఆయన స్వరము అనగా దైవావేశము వలన కలిగినటువంటి ఈ లేఖనము కూడా ప్రభావము కలిగినటువంటిదని దేవుని వాక్యము తెలియజేస్తోంది. ముట్టుకుంటావా ఆయన వాక్యాన్ని? ఆయన వాక్యము నిన్ను ముట్టుకోవాలని ఇష్టపడుతూ ఉండగా నీవు అనుమతిస్తావా? తప్పకుండా నీ జీవితంలో గొప్ప మార్పును నీవు చూడగలుగుతావు. ఆ స్త్రీ యేసు ప్రభుని ముట్టుకున్నప్పుడు ఆ ప్రభావము ఆ స్త్రీ రోగమును బాగు చేసింది. ఆ కుమార్తెను యేసు ప్రభుల వారు ముట్టుకున్నప్పుడు చనిపోయినటువంటి ఆ స్త్రీ బ్రతికించబడింది. నీ జీవితంలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి రోగము చేత బాధపడుతున్నావా? శరీర సంబంధమైనటువంటి వ్యాధి చేత బాధపడుతూ ఉన్నావా? ఆత్మ సంబంధమైనటువంటి మరణ పడక మీద పడిపోయి చచ్చిన స్థితిలో ఉన్నావా? తిరిగి బ్రతికించబడాలంటే, తిరిగి నీ జీవితము బాగు చేయబడాలంటే, నీవు దేవుని వాక్యాన్ని ముట్టుకోవాలి. దేవుని వాక్యము నిన్ను ముట్టుకోవాలని ఇష్టపడుతూ ఉండగా ఆయన తాకిడిని నీ జీవితంలో అనుమతించాలి. తప్పకుండా నీ జీవితంలో మార్పును చూస్తావు. దేవుని వాక్యాన్ని ముట్టుకోవడం అంటే ఏదో ఈ పరిశుద్ధ వాక్యాన్ని లేకపోతే బైబిల్ని మనం ముట్టుకోవడం కాదు. యేసు ప్రభు బొమ్మను ఫోటోను చూచినప్పుడు కొంతమంది వెళ్ళి ఆ యొక్క ఫోటోను తాకుతూ ఉంటారు, ఎందుకంటే ఆయనను ముడితే మంచి జరుగుతుందేమో అని. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నాము ఆ యొక్క ఫోటోలు కానీ ఆ యొక్క బొమ్మలు కానీ అవి మానవులమైనటువంటి మనము చేసుకున్నటువంటివి.
అందులో ఆయన ప్రభావము లేదు కాని దైవావేశము వల్ల కలిగినటువంటి ఈ ప్రతి లేఖనములో ఆయన ప్రభావం ఉంది. హల్లెలూయా. కనుక ఈ వాక్యాన్ని మీరు త్రాకుట అనగా లేకపోతే ముట్టుకొనుట అనగా ఏమిటంటే మీ హృదయముతో ముట్టుకోవాలి. ఆయన వాక్కు కూడా మీ హృదయాన్ని దర్శించాలని, సంధించాలని, మీ హృదయాన్ని త్రాకాలని ఇష్టపడుతూ ఉంది. అనుమతించగలిగితే తప్పకుండా మీ జీవితాలలో గొప్ప కార్యములను మీరు చూడగలుగుతారు. మూడవదిగా వీరిద్దరిలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి విషయము, రహస్యముగా ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, బహిరంగముగా యేసు ప్రభువుల వారు ఆమెతో సాక్ష్యం చెప్పించారు. అయితే బహిరంగముగా వచ్చినటువంటి ఆ యొక్క యాయిరు జీవితంలో యేసు ప్రభువుల వారు ఆయన చేసినటువంటి అద్భుతమును గురించి రహస్యముగా ఉంచమన్నారు. అర్థమైంది మీకు? రహస్యముగా యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ స్త్రీ జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమును గురించి యేసు ప్రభువులు వారు బహిరంగముగా చెప్పించారు. అయితే బహిరంగముగా యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి యాయిరు జీవితంలో యేసు ప్రభువులు వారు తన కుమార్తెను బ్రతికించినటువంటి తర్వాత ఆ అద్భుతాన్ని గురించి మీరు రహస్యముగా ఉంచాలని చెప్పారు. చూడండి లూకా సువార్త 8:54-56 చదువుకుందాం. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను, గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయము నొందిరి అంతటా ఆయన జరిగినది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. బహిరంగంగా యాయిరు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయితే యేసు ప్రభువులు వారు అదే యాయిరుతో అంటూ ఉన్నారు, నీ కుటుంబంలో నీ ఇంట్లో దేవుడు చేసినటువంటి ఆ యొక్క అద్భుతమును గురించి నీవు రహస్యముగా ఉంచాలి, ఎవరితో చెప్పొద్దని. అయితే రహస్యముగా యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ స్త్రీ జీవితంలో మనం చూస్తున్నాము బహిరంగంగా దేవుడు తన జీవితంలో చేసినటువంటి కార్యమును చెప్పమని చెప్పారు. ఇక్కడ మనం ఏమి నేర్చుకుంటూ ఉన్నామంటే దేవుని మాటకు మనము విధేయత చూపేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు అని మనం ప్రశ్నించేవారిగా ఉండకూడదు. దేవుని వాక్యంలో ఏమైతే వ్రాయబడి ఉందో దానికి మనము విధేయత చూపాలంతే. ఎందుకు అన్నటువంటి ప్రశ్న మనలో రాకూడదు. వచ్చినా అడిగినా యేసు ప్రభువు వారు చెప్పినా అప్పటికీ బహుశా మనం అర్థం చేసుకోలేము. అందుకే మనం ఎందుకు అన్నటువంటి ప్రశ్నను వేయకూడదు. యాయిరు యేసు ప్రభువుని ప్రశ్నించి ఉండవచ్చు, ప్రభువా నీవు నా ఇంటికి రావాలని నేను ఎంతో త్వరపెడుతూ ఉంటే, శావసిద్ధముగా ఉన్నటువంటి నా కుమార్తె ఎక్కడ చనిపోతుందో, చనిపోవడానికి ముందుగానే నీవు రావాలని నేను నిన్ను బతిమాలుకుంటే, ఆ పరిస్థితిలోనే రహస్యంగా వచ్చి నిన్ను ముట్టినటువంటి ఆ స్త్రీని నీవు నిలిపి ఆమెతో సాక్ష్యం చెప్పించావే, నా వస్త్రములను ముట్టినటువంటిది ఎవరని ప్రశ్నించి ఆ రహస్యముగా నిన్ను ముట్టినటువంటి స్త్రీ ఎవరో బహిరంగముగా ఆమె ఎవరో తెలియజేశావే, బహిరంగంగా నేను నీ దగ్గరకు వచ్చాను, నా జీవితంలో నా కుటుంబంలో ఎంతో గొప్ప అద్భుతాన్ని చేశావే, శావసిద్ధముగా ఉన్నటువంటి నా కుమార్తెను స్వస్థపరచాలని వస్తే చనిపోయినటువంటి నా కుమార్తెనే నీవు బ్రతికించావే, అయినా ఇప్పుడు ఎందుకని ఎవరితో చెప్పొద్దని ఆజ్ఞాపిస్తూ ఉన్నావు, ఎందుకని రహస్యముగా ఉంచమని ఆజ్ఞాపిస్తూ ఉన్నావు అని యాయిరు ప్రశ్నించలేదు. కారణం వారి జీవితాలలో యేసు ప్రభువులు వారు ఏదైనా ఒకటి చేయమన్నారు అంటే అది మన మేలు కొరకే అని గుర్తించారు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని వాక్యము ఇలా చేయమని చెబుతూ ఉన్నా, ఇలా చేయొద్దని చెబుతూ ఉన్నా,
ఇలా జీవించమని చెప్తూ ఉన్నా, ఇలా జీవించొద్దు అని చెప్తూ ఉన్నా, ఎందుకు అని ప్రశ్నించొద్దు. ఎందుకో తెలుసుకున్నా నీవు అర్థం చేసుకోలేవు. కాబట్టి ఆయనకు విధేయత చూపడం నేర్చుకో. ఎందుకని యేసు ప్రభువుల వారు యాయిరుతో ఆయన భార్యతో అలా చెప్పారు అంటే, మార్కు సువార్త 5:38-39 చదువుకుందాం. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండు చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరెలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి, ఎందుకని యేసు ప్రభువుల వారు బహిరంగముగా చెప్పొద్దన్నారంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు యేసు ప్రభువుని అపహసిస్తూ ఉన్నారు. యేసు ప్రభువుల వారిని అర్థం చేసుకునేటువంటి స్థితిలో వారు లేరు. ఒకవేళ యాయిరు తన జీవితంలో జరిగినటువంటి అద్భుతాన్ని గురించి చెప్పినా వారు యేసు ప్రభువుని అపహాసము చేస్తారు, కానీ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచేటువంటి అవకాశం లేదు. అయితే అక్కడ ఆ స్త్రీతో ఎందుకని యేసు ప్రభువులు వారు బహిరంగముగా సాక్ష్యం చెప్పించారంటే, ఆ స్త్రీ బహిరంగముగా సాక్ష్యము చెప్పుట ద్వారా సాక్షాత్తు యాయిరే బలపరచబడ్డాడు. 3 ముఖ్యమైనటువంటి ఆత్మీయ మార్పులు ఆయన జీవితంలో మనం చూశాం. కనుక దేవుడు మన మేలు కొరకే పలాంది చేయమంటాడు, పలాంది చేయొద్దంటాడు. దేవునికి మనము విధేయత చూపడం నేర్చుకోవాలి. కనుక ఈ 3 విభిన్నమైనటువంటి విషయములలో నుండి మనం నేర్చుకున్నటువంటి 3 ఆత్మీయ పాఠములు, మొట్టమొదటిగా, నీవు రహస్యమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు తప్పకుండా బహిరంగంగా ప్రజలందరి ఎదుట నిన్ను దీవించి ఆశీర్వదించి తన నామమును మహిమపరుచుకుంటాడు. క్రైస్తవుడని బహిరంగంగా చెప్పుకుంటున్నటువంటి నీ జీవితంలో తప్పకుండా రహస్య ప్రార్థన కలిగి ఉండాలి. 2వదిగా మనం చూశాం, ఆ స్త్రీ యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకున్న, యేసు ప్రభువుల వారే స్వయముగా చనిపోయినటువంటి యాయిరు కుమార్తెను ముట్టుకున్న అద్భుతం జరిగింది. ఆయన వస్త్రములకు సాదృశ్యమైనటువంటి ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు ముట్టుకున్న, ఆ పరిశుద్ధ వాక్యము నిన్ను ముట్టుకున్న, తప్పకుండా నీ జీవితము ప్రభావితము చేయబడుతుంది. 3వదిగా మనం చూస్తూ ఉన్నాం, దేవుని మాటకు మనము విధేయత చూపేవారిగా ఉండాలి. ప్రభు వాటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభువ ప్రభావము కలిగినటువంటి మీ స్వరమును వినుటకు, ఆ యొక్క ప్రభావము కలిగినటువంటి వస్త్రములను మేము త్రాకుటకు మీ పరిశుద్ధ వాక్యాన్ని చదివి, ఆ వాక్యాన్ని ధ్యానించి, ఆ ప్రభావము కలిగినటువంటి వాక్యమును, దైవావేశము వలన కలిగినటువంటి ఆ లేఖనములను మా హృదయములలో నివసింపజేసుకొని నాయన, ఎప్పుడు ఆత్మీయముగా సజీవముగా ఉండి ఆ వాక్యము వలన, ఆ వాక్యము చేత, ఆ వాక్యములో జీవిస్తూ జీవమును పొందుకొని మీకు మహిమకరముగా విధేయత చూపుతూ ముందుకు సాగిపోయే కృపను నాకు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం నీసయ్యా.
పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. Thank you.